పల్లెటూరు ఉద్యోగ వాణిజ్య వ్యాపార వర్గాల వారికి, ప్రజా నాయకులకు, కుల పెద్దలకు, మేధావులు, యువతకు నమస్కారం. అన్నలారా, తమ్ముళ్ళారా, అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన వైఎస్ షర్మిలారెడ్డి అని నేను పోటీ చేస్తున్నాను. రాజన్న బిడ్డగా మీ ఆశీస్సులు అందుకునేందుకై, నేను మీ అందరితో కలిసి చర్చించేందుకై, సమాలోచన చేసేందుకై మన ప్రొద్దుటూరుకు విచ్చేస్తున్నాను. చక్కటి ప్రణాళికతోటి కడప జిల్లా ప్రజల ఆశల సాధనకై, జిల్లా అభివృద్ధికై, పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికై ఏర్పాటు చేయబడ్డ ఈ సమావేశంలో మీరందరూ పాల్గొని మీ సలహాలను, సూచనలను అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. రేపు అనగా 6వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు నందు బస్సు యాత్ర రామేశ్వరం 4 రోడ్లు, ఆర్ట్స్ కాలేజ్ సర్కిల్, రిషి అపార్ట్మెంట్స్, బొల్లవరం, విజయకుమార్ సర్కిల్, రాజీవ్ సర్కిల్, వివేకానంద క్లాత్ మార్కెట్, కూరగాయల మార్కెట్ మీదుగా జరుగును. అనంతరం కార్యకర్తల, నాయకుల, ప్రజల సమావేశం కలదు. వేదిక శ్రీ వాసవి కాటన్ మర్చెంట్స్ కళ్యాణ మండపము, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు. సమయం ఉదయం 11 గంటలు. మధ్యాహ్నం శ్రీనివాసనగర్, సంజీవ్ నగర్, శివాలయం సర్కిల్, జిన్నా రోడ్, అమృత్ నగర్, ఖాదర్బాద్ మీదుగా బస్సు యాత్ర జరుగును. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలనను ఆశిస్తున్నాను. ఇట్లు మీ వైఎస్ షర్మిలారెడ్డి.